హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త వీడియో అయితే వచ్చేసాను. ఇప్పుడు మన బండి లోడింగ్ అయితే బొప్పాయికాయ లోడింగ్ అయితే అవుతుంది. ఈ లోడ్ వచ్చేసి హైదరాబాద్ అన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసి కోడూరు అవుట్స్కర్ట్స్లో అయితే ఉన్నాము. కోడూరు పల్లెటూరు అన్నమాట ఇది. ఇక్కడ రైల్వే కోడూరు నుంచి పల్లెటూరులోకి ఒక 30 కిలోమీటర్ల దాని అయితే వచ్చాము. ఇది ఆ తోట. అక్కడ నుంచి గంపలు తీసుకొని వచ్చి మన బండిలో అయితే వేసి లోడింగ్ అయితే చేస్తారు వీళ్ళు. ఇంకా మనం లోడ్ అయితే బయలుదేరిపోదాం. ఈ లోడ్ వచ్చేసి నాకు తెలిసి 3 వేల 200 3 క్వింటాల 3 టన్నులు అయితే ఈజీగా వస్తుంది. 3 టన్నుల పైగానే వస్తుంది. మన పక్కన బండిలోకి వచ్చున్నాడు కదా, ఆయనది బాడా దోస్త్ అన్నమాట బండి. అతను నేను లోడింగ్కి అయితే వచ్చాము. అతని బండి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఈ బండి లోడింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడంట. ఈ బండి లోడ్ అయితే మా 2 బండ్లు కలిసి అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తాయి. ఆ లోడింగ్ కంప్లీట్ అయిపోయినాక తర్వాత అయితే చూపిస్తాను. ఇంకా రోడ్ అంతా చూపించింది కాబట్టి నేను పెద్దగా ఈ వీడియోలో అయితే ఏం రికార్డ్ చేయలేదు. ఎందుకంటే చూపించిన రోడ్డే మళ్ళీ మళ్ళీ చూపించి నీకు బోర్ కొట్టించాను. అందుకోసమని నేను జర్నీ అంతా స్కిప్ అయితే చేసేసాను. మన 2 ఆర్ 3 వీడియోస్ డైలీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి నేను ఇదంతా స్కిప్ అయితే చేసేసాను. మన బండికి లోడింగ్ అయితే ఈ విధంగా గంపలతో తీసుకొచ్చి వాళ్ళు లోడింగ్ అయితే చేస్తారు. ఈ లోడింగ్ చేసినందుకు వాళ్లకు 4500 అయితే తీసుకుంటారు. మొత్తం ప్యాకింగు మొత్తం లోడింగు అంతా చేసినందుకు వాళ్ళు 4500 తీసుకుంటున్నారు ఒక బండికి వచ్చేసి. ఇప్పుడు 7 మంది వచ్చారు మాకు ఒక గ్రూప్ అన్నమాట. 7 మంది కలిసి ఒక గ్రూప్ అయితే ఉంటారు. 7 మంది గ్రూప్కి గాను వాళ్ళు 2 బండ్లు అయితే చేశారు. మీరే లెక్చరం మీరే క్యాల్కులేట్ వేసుకోండి. 9000 డివైడెడ్ బై 7 వేసుకోండి ఎంత వస్తుందో. సక్సెస్ఫుల్గా మనం నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కేసామన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయితే అవుతుంది. 1:30 1:50 1:40 అయితే అవుతుంది. ట్రాఫిక్ అయితే అస్సలు లేదన్నమాట ఈ రోడ్లో. మన బండి వచ్చేసి ఇక్కడ ఉంది. ఈ పట్ట వచ్చేసి వెనకాల సరిగా అయితే కట్టలేదు అన్నమాట. అందుకే మధ్య మధ్యలో ఆపి చెక్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా ఊడిపోయిందంటే కాయలన్నీ వచ్చేసి కిందికి వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, కాయలు కూడా కనిపిస్తున్నాయి. ఏం కట్టినారో వాళ్ళు. ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ వచ్చేసి 30 కిలోమీటర్లు అయితే ఉంది. టైర్ అయితే బాగానే హీట్ అయింది. ఈ టైర్ కొంచెం ఎక్కువ హీట్ అయింది ఆ టైర్ కంటే. నేను అప్పుడప్పుడు ఆపినప్పుడు అయితే చెక్ చేసుకుంటూ ఉంటాను. చెక్ చేసుకోవాలి కూడా, లేదంటే దెబ్బ అయిపోతాం. అయితే బయలుదేరిపోదాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను వీడియో చేసి 1 ప్లస్ ఫోన్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి. బాగుంటే మటుకు ఈ ఫోన్లో అయితేనే కంటిన్యూ చేద్దాం. ఇంకా నాకు కూడా మన ఫోన్ కంటే ఈ వీడియో క్వాలిటీ అయితే బాగా నచ్చింది. స్టెబిలైజేషన్ చూడండి అసలు ఎలా ఉందో. రోడ్డు చూడండి అసలు ఖాళీగా ఉంది. అసలు ఒక్క బండ్లు కూడా లేవన్నమాట.
ఇప్పుడు వరకు మనం ఫుల్ ట్యాంక్ చేపించిన నుంచి 606 కిలోమీటర్లు అయితే తిరిగామో చూడండి. ఫుల్ ట్యాంక్ చేపించిన నుంచి 606 కిలోమీటర్లు అయితే తిరిగాము. నాకు తెలిసి 50-60 మెయింటైన్ చేసుకుంటూ వచ్చి నాకు వచ్చిన బ్లోడ్ మైలేజ్ వచ్చేసి 13 అయితే వచ్చింది. అసలు రోడ్డు చూడండి అసలు ఎలా ఉందో, చాలా ఎక్సలెంట్గా ఉంది రోడ్డు. అయితే ఇక్కడ నుంచి వరంగల్ 165, కీసర్ 46, మనకు పెద్దగా హిందీ చదవడం రాదు, అంతంత మాత్రమే వచ్చు అన్నమాట. హిందీ రాయగలను చదవగలను, మాట్లాడలేను. అది నేర్చుకోవాలంటే మినిమం ఒక 2-3 మంత్స్ అయితే హైదరాబాద్లో ఉండాలి. హైదరాబాద్లో ఉంటే హిందీ వచ్చేది, తెలుగు నేర్చుకోవచ్చు. తెలుగు ఎట్లా మనకు వస్తుంది కాబట్టి హిందీ అయితే బాగా నేర్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి కరీంనగర్ స్ట్రైట్, వరంగల్ స్ట్రైట్, నాగార్జునసాగర్ స్ట్రైట్, రావిరియాల రోడ్ లెఫ్ట్ అన్నమాట. వీడియోలు వచ్చేసి నాకు ఏ వీడియో పెట్టాలనో కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే షెడ్యూల్లో 4-5 వీడియోస్ అయితే ఉన్నాయి. అదే కాకుండా మనం అన్ని హైదరాబాద్కి వచ్చిన వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట. నాకు అదే ఆలోచిస్తున్నాను, ఆ వీడియోస్ అప్లోడ్ చేయాలా వద్దా అని. ఎందుకంటే మనం డైలీ పెట్టిన హైదరాబాద్కే ఏమేమి పెడతాం చెప్పండి సార్కి ఫ్రెండ్స్. అందుకే నాకు కూడా పెట్టబుద్ధి కాలేదు. కొంచెం డిఫరెంట్గా కంటెంట్ అయితే తీయడానికైతే ట్రై చేస్తున్నాను. అది కొంచెం వర్కౌట్ అయిందంటే ఇంకా ఫుల్ హ్యాపీ అన్నమాట. కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేస్తాం ఇప్పటి నుంచి, ఎప్పుడు తీసేలా కాకోకుండా. ఇంకా మనం మార్కెట్ వెళ్ళినాక కలుసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ రోడ్లు చూసినారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చూపించి బోర్ కొట్టించను. ఇంకా మనం మార్కెట్లో అయితే కలుసుకుందాం, అందుకే ఎక్కువగా ఏం వీడియోస్ అయితే ఏం తీయట్లేదు. ఇంట్రెస్టింగ్ అనిపిస్తేనే రికార్డ్ చేస్తున్నాను, కానీ తీసిన ప్రతి చోట అయితే తీయలేదు. ఇంకా మనం మార్కెట్లో అయితే కలుసుకుందాం. ప్రస్తుతానికి మన బండి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఒక 2 గోళాలు అయితే ఉన్నాయన్నమాట. ఆ 2 గోళాలు దించుకుంటే మనమైతే రిటర్న్ కిరాయి అయితే ఒకటి వచ్చింది. ఆ రిటర్న్ కిరాయి వేసుకొని, రిటర్న్ కిరాయి అదే లోడింగ్ అయిన తర్వాత చెప్తాను ఆ కిరాయి ఏంటనేది. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయితే అవుతుంది. నాకు తెలిసి 1 గంటకల్లా లోడింగ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అది ఇక్కడ మార్కెట్లోనే దానిమ్మకాయలు అన్నమాట. చూద్దాం ఆ లోడింగ్ కూడా ఎలా ఉంటుందేమో. ఫస్ట్ నాకు దానిమ్మకాయలు లోడ్ అని చెప్పారు, తర్వాత వాళ్ళు కమలకాయలు అయితే లోడ్ చేస్తున్నారు. ఏదైతేనేమి మనకు కావాల్సింది లోడింగ్ కాబట్టి నేనేం పెద్దగా ఏం ఆర్గ్యుమెంట్ ఏం చేయలేదు వాళ్ళతో. మనకు కావాల్సింది రిటర్న్ కిరాయి ఎంత వేస్తే ఏంటి, వాళ్ళైతే ఇలా చెత్తను వరి చెత్తను అలా అయితే కడుతున్నారు. ఎందుకంటే కొంచెం హైట్ వస్తాయన్నమాట ఈ లోడు. మన యాంగులర్ ఉంది కదా, డబుల్ యాంగులర్, ఎల్ యాంగులర్ అని, అక్కడి వరకు అయితే ఈ లోడింగ్ అయితే వస్తుంది. ఈ లోడింగ్ మొత్తం వచ్చేసి 80 ట్రేలు అయితే వేశారు వాళ్ళు. 80 ట్రేలు అంటే ఒక్కొక్కటి 15 కేజీల నుంచి 20 కేజీల వరకు ఉంటుంది. 20 కేజీలు వేసుకున్నా కూడా 1600 కేజీలు అయితే వస్తుంది. మనకేం పెద్ద వెయిట్ ఏం కాదు ఇక్కడ 1600 కేజీలు అంటే. ఈ కిరాయి కూడా తక్కువనే ఫ్రెండ్స్, రిటర్న్ కిరాయి అంటే ఏముంటుంది,
मन को डीजल मैन वी कुछ रेंडु वेल मूडु वेल अला मिगुलते चालू मन को रिटर्न किराये अला चूसक मन को बंडी वच्चेटप्पुडु एंप्टी बंडी रावडं कंटे इट रिटर्न किराये इसुकोवडं वल्ल चाला बेनिफिट्स अयिते उंटायि मन बंडी लोडिंग अयिते पेट्टने त्वर त्वरगा वीळ्ळैते గడ్డి తీసుకొని మొత్తం బండి చుట్టూ చుట్టేస్తున్నారు ఎందుకంటే ఈ కాయలు చిన్నట్టు ఉంటాయి కాబట్టి యాంగిలర్లలోంచి బయటికి వెళ్ళకోకుండా వాళ్ళైతే ఇలా గడ్డి అయితే చుట్టుతున్నారు గడ్డి చుట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మధ్యలో కూడా సెంటర్లో కూడా గడ్డి దండిగా ఉండేట వాళ్ళు అయితే చూసుకుంటారు ఎందుకంటే కాయలు మెత్తబడకోకుండా ఉంటాయి అన్నమాట ఈ అందుకోసమే ఈ గడ్డి తెచ్చాను ఒక గడ్డి మోప అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి 150 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు మన దగ్గర వాళ్ళు అది మనమే ఇవ్వలేదు వాళ్ళే అమ్మ వీళ్ళు ఇక్కడ లోడింగ్ చేసి పంపిస్తారు కదా వాళ్ళైతే తీసుకొని వచ్చారు బండిలో ఎంత నాని అడిగితే వాళ్ళు 150 రూపాయలు తీసుకున్నారు అని చెప్పినారు గడ్డి మోపు కూడా చాలా పెద్దది ఇంకా లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మొత్తం చుట్టూ చుట్టుకోవాలన్నమాట ముందర ఇటు సైడ్ అటు సైడ్ వెనకాలంటే ఏం అవసరం లేదు మన బండి లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు వాళ్ళు చూడండి ఇలా తీసుకొచ్చి ఇక్కడ కుమ్మరి చేస్తారన్నమాట ఎందుకంటే కిరీట్స్ మళ్ళీ ఇక్కడికి రావు కదా మన బండి అందుకోసమని ఇలాగే కుమ్మరి చేస్తారు వాళ్ళు మొత్తం వచ్చేసి 50 ట్రేలు అన్నమాట ఇలా కుమ్మరి చేస్తే తర్వాత వాళ్ళు ఒక్కొక్కటిగా తీసుకొని మళ్ళీ వాళ్ళు ట్రేస్లలో అక్కడ లోడింగ్ దగ్గర అయితే నింపుకుంటారు ఇలా మొత్తం వచ్చేసి 80 అయితే మనం అయితే ఖచ్చితంగా అయితే లెక్క పెట్టుకోవాలి లెక్క పెట్టుకోకుంటే మన కిరాయిలోంచి వాళ్ళు అక్కడ అన్లోడింగ్ వాళ్ళు అయితే కట్ చేస్తారన్నమాట ఇట్లాంటి కిరాయిలకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మనం దగ్గరే ఉండి లెక్క పెట్టుకోవాలన్నమాట ఎన్ని కిరాయిలు వేశారు ఏమని మన బండి లోడింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది నేను దానిమ్మకాయ లోడ్ అన్నాను కానీ అది చీనికాయ లోడ్ అంతా మళ్ళీ చేంజ్ అయితే చేసినారు ఈ లోడింగ్ వచ్చేసి తాడిపత్రి అంటాం తాడిపత్రి అడ్రస్ ఏదో చెప్పారు నేను తర్వాత అయితే గూగుల్ మ్యాప్స్ అయితే పెట్టమని చెప్పినాను మ్యాప్ వాళ్ళు లొకేషన్ పెడితే మనం అయితే వెళ్ళిపోదాం ప్రస్తుతానికి కర్నూలు వరకు ఒకటే రూట్ అన్నమాట కర్నూలు దాన మనం ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు
కర్నూలు రూట్ వరకు మనకు తెలుసు కాబట్టి ఇంకా కర్నూలు దానా గూగుల్ మ్యాప్స్ అయితే ఏమి యూజ్ చేయను. మన ఇంటికి వచ్చేసి మామూలుగా యాక్చువల్గా 480 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఈ కిరాయి వేసుకొని పోతే ఇంకొక 60 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది అంతే. మనం ఒంటి వండి పోయేదానికంటే ఇంకొక 60 కిలోమీటర్లు ఎక్స్ట్రా వెళ్ళేదానికి ఏం ఫరకేం పడదు. ఏదో ఈ రిటర్న్ కిరాయి తోలితేనే మనకు కిరాయిలు అయితే మిగులుతుంది ఎంతో ఎంతో, లేదంటే కొంచెం కూడా మిగలట్లేదు. అప్పుడు ఒక 1100 కిలోమీటర్లు తోలితే బండికి మిగిలే కిరాయి వచ్చేసి 4500 అయితే మిగులుతుంది. చెప్పండి ఫ్రెండ్స్, మీరైతే 4500 మిగిలేటకైతే మీరైతే వెళ్తారా? మేమైతే తప్పనిసరి పరిస్థితుల్లో అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ 4500 కూడా రాకుంటే అసలు బండి ఇంటికాడ పెట్టి దానికి కిస్తీలు ఏం కట్టాం చెప్పండి. బండి ఈఎంఐ కట్టుకోవాలి అసలే, అంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్. అందుకోసమని వచ్చిన కాడికి చాలని మేమైతే నిదానంగా వెళ్తున్నాము. నేనైతే ఎక్కడ ఓవర్ స్పీడింగ్ అయితే చేయలేదు ఈ వారం రోజుల్లో. ఇది ఒక పెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. నేను ఎప్పుడు బండి ఎక్కానంటే 80-80 అయితే వెళ్తున్నాను, కానీ ఇప్పుడు స్లో అయితే వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే డీజిల్ సేవ్ అన్నమాట. ఈ డీజిల్లోనే సేవ్ చేసుకోబట్టి మనకు 4500 నుంచి 5000 అయితే మిగులుతుంది కిరాయిలో. లేదంటే ఫస్ట్ రోజు అయితే 80-80 అయితే వచ్చాను. ఆ రోజుకి 80-80 వచ్చిన రోజుకి 60-55 వచ్చిన రోజుకి 1500 నుంచి 2000 వరకు అయితే డీజిల్లో డిఫరెన్స్ అయితే వస్తుంది. అప్పుడే ఫిక్స్ అయ్యాను అనమాట. వద్దు స్పీడింగ్ అయితే చేయకూడదు, స్పీడింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదని. అప్పటి నుంచి అయితే నేను నెమ్మదిగానే వెళ్తున్నాను. బండి లైఫ్ కూడా బాగా వస్తుంది కాబట్టి, బండి లైఫ్ కూడా బాగుంటుంది అన్నమాట. మనం నిదానంగా వెళ్ళడం వల్ల బండి అనేది ఎక్కువ స్ట్రెస్కు లోన్ కాకుండా ఉంటుంది. ఈ కిరాయి ఎంత అనేది నేను లాస్ట్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్. మనం రైల్వే కోడూరు నుంచి హైదరాబాద్కి వచ్చిన డిస్టెన్స్ వచ్చేసి 520 కిలోమీటర్లేమో అప్రాక్సిమేట్గా, నాకైతే తెలియదు. మీకు కావాలంటే గూగుల్ మ్యాప్లో అయితే చెక్ చేసుకోండి. రైల్వే కోడూరు టు హైదరాబాద్ గెడ్డెన్ఆర్ మార్కెట్ అనుకోటండి, డిస్టెన్స్ అయితే వస్తుంది మీకు. ఈ 15500కే వచ్చాను నేను. అందులో డీజిలే 8000 డీజిల్ అయితే తాగుతుంది. 8000 డీజిల్ పోయినా 1000 రూపాయలు టోల్గేట్లకు అయితే ఈజీగా అవుతుంది. ఎందుకంటే మాకు 8 టోల్గేట్లు ఉంటాయి కడప నుంచి. 8 టోల్గేట్లు 1000 రూపాయలు, 1000 రూపాయలు 8000 డీజిల్ 9000 ప్లస్ ఒక డ్రైవర్కు ఖర్చులు, మెయిన్ టిఫను అన్నానికి అవన్నీ తీసేస్తే అది ఒక 2000 తీసేయండి డ్రైవర్కి. అందు 11000 అయితే అక్కడే వెళ్ళిపోతున్నాయి. మనం 15000 మిగిలేదంత ఫ్రెండ్స్, 4500 అయితే మిగులుతుంది. ఇటువంటి రిటర్న్ కిరాయి కొట్టే మటుకు 10000 అయితే మిగులుతాయి. అందుకే నేను రిటర్న్ కిరాయి తీసుకుని వచ్చాను, లేట్ అయినా పర్వాలేదని. ఇటు మన అదృష్టం వాడి అతను తెలిసిన అతనే అన్న, కొంచెం రిటర్న్ కిరాయి చెప్పండి అన్న అని అడిగింటే చెప్పారు. నాకు ఇలా రిటర్న్ కిరాయిలు ఎలాగ రావు ఫ్రెండ్స్, ఇలా ఒకరికొకరు పరిచయం ఎక్కువ పెంచుకోవడం వల్లనే రిటర్న్ కిరాయిలు అయితే ఎక్కువ వస్తుంటాయి. ఈ విషయం మీరైతే మైండ్లో అయితే పెట్టుకోండి. ప్రతి ఒక్కరితో క్లోజ్గా మూవ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఆ పక్క ఎంతో ఎటువంటి వాడైనా సరే మనకు కావాల్సింది మన పని జరగడం. అంతవరకు తప్పుగా మాట్లాడడం అవన్నీ అయితే చేయకండి. ఎందుకంటే మీకు సొసైటీలో అండ్ ఈ ఫీల్డ్లో కొంచెం పేరు అయితే పోతుంది. ఒక్కసారి ఆ పేరు పోయిందంటే తిరిగి తెప్పించుకోవడం చాలా కష్టం అన్నమాట. మనం సక్సెస్ఫుల్గా అవుటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కేసాము. నుంచి స్ట్రైట్ ఒక 26 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. ఇంకా మనం 24 కిలోమీటర్లు లేక రేపు లెఫ్ట్కి అయితే డైవర్షన్ అయితే తీసుకోవాలి. ఇదైతే కొత్తగా చూస్తున్నారు కదా, ఇది నేను మార్కెట్లో అయితే ఒక అతను వచ్చింటే తీసుకున్నాను. 100 రూపీస్ అయితే తీసుకున్నాను నా దగ్గర. పట్టుకొని మెత్తగా ఉంటుంది కదా అనేది ఇదైతే వేపించాను. చూడండి ఇప్పుడు కొంచెం వ్యూ అయితే చూడడానికి కొంచెం మంచిగా ఉంది అప్పుడు కంటే.
ఏమంటే స్పీడోమీటర్ ఒకటి కనరాదన్నమాట ఇది కొన్ని రోజులు ఉంటాయిలేండి కొన్ని రోజులే ఉండేది శాశ్వతంగా ఏముండదు ఇది ఇక్కడ నుంచి శ్రీశైలం 201 గచ్చిబౌలి 46 ముంబై 733 రోడ్ అయితే చూడండి ఎక్సలెంట్ ఉంది క్లైమేట్ కూడా చాలా కూల్ గా అయితే ఉంది ఈ రోడ్డుని ఎప్పటికప్పుడు నీట్ గా మెయింటైన్ అయితే చేస్తున్నారు ఇది బెస్ట్ రోడ్ అని చెప్పుకోవచ్చు మన తెలంగాణలో ఈ రోడ్డు చాలా బెస్ట్ రోడ్ అన్నమాట ఇది ఈ ఆటరింగ్ రోడ్ వల్ల చాలా అంటే చాలా టైం అయితే సేవ్ అవుతుంది ఈ ఆటరింగ్ రోడ్ లేకోకుంటే టౌన్ లోంచి వెళ్ళాలంటే చాలా ట్రాఫిక్ అండ్ ఎక్కువ టైం అయితే వేస్ట్ అయ్యేది ఈ ఆటరింగ్ రోడ్ ఉండడం వల్ల చాలా టైం అయితే సేవ్ అవుతుంది చినిగాలైతే ఒకటి టేస్ట్ చేద్దాం ఇప్పుడన్నా సైడ్ ఆపినప్పుడు భోజనానికి నేపుతాం కదా అప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉన్నాయో తిని అయితే చెప్తాను అలా తినకూడదులే కానీ మనం ఎక్కువ ఏం తినట్లేదు ఒకటి రెండు కాయలే తింటాం అన్నమాట ఫస్ట్ టైం నేనైతే చినికాయలు అయితే తోలడం ఇది వెయిట్ వచ్చేసి 80 కిరీట్లు అయితే వేశారు ఒక్కొక్క కిరీట్ వచ్చేసి 20 కేజీలు ఉంది అంటే 8 × 2 = 16 అంటే 1600 కేజీలు అయితే వచ్చింది చాలా లైట్ వెయిట్ అన్నమాట బండి అయితే చూడండి అసలు జిమ్ అంటలేదు స్మూత్గా అయితే వెళ్తుంది నేను 50-60 అంతకంటే ఎక్కువ అయితే వెళ్ళను ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి ఎగ్జిట్ నెంబర్ 15 అన్నమాట ఇది పెద్ద గోల్కొండ రోడ్డు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని అవుటర్ రింగ్ రోడ్ అయితే ఇంకా విడిచిపెట్టాల్సిన సమయం అయితే వచ్చేసింది విడిచిపెట్టక తప్పదు మన ఇంటికి వెళ్ళాలంటే అవుటర్ రింగ్ రోడ్ అయితే వదిలిపెట్టేసాల్సింది ఇంకా మళ్ళీ వస్తాం కదా నేనైతే అవుటర్ రింగ్ రోడ్ అయితే చాలా మిస్ అవుతున్నాను సైట్ వెళ్తే బెంగళూరు ముంబై అయితే వెళ్తాము ఇక్కడైతే రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు మొన్న పెద్ద గుంత నిందన్నమాట అది చూడండి ఆ గుంతనైతే బుడుస్తున్నారు ఇక్కడ బొల్లెరో అయితే ఒకటి పంచర్ అయిందేమో పంచర్ స్టెఫ్ని అయితే మార్చుకుంటున్నారు వాళ్ళు ఇంకా మొన్న సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చేసాం ఈ సర్వీస్ రోడ్డు కూడా బాగుంది ఎక్సలెంట్గా ఉంది రోడ్డు అయితే ఏమంటే స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉంటాయన్నమాట ఎక్కువగా ఒక ప్రతి ఒక్క 200-300 మీటర్స్కి ఒక స్పీడ్ బ్రేకర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అందుకే ఈ రోడ్లో అయితే చాలా లేట్ ఒక 40 మినిట్స్ లేట్ అయితే చూపిస్తుంది అందుకే మనం పైన వెళ్ళాము చూడండి ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది కదా ఇలా స్పీడ్ బ్రేకర్లు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట ఒకప్పుడు ఎక్కువ ఉన్నాయి స్పీడ్ బ్రేకర్లు దీన్ని నన్ను బుక్ చేశారు 4-5 ఉంటాయి అందుకే ఒకటే స్లోప్గా అయితే వేశారన్నమాట అందువల్ల మనకు అంతగా అనిపించలేదు కృష్ణా నది చూడండి ఏమాత్రం తగ్గలేదన్నమాట
చాలా జోరుగా అయితే పారుతుంది మొత్తం చుట్టూ నీళ్ళు ఉన్నాయి ఆ ఐలాండ్ మధ్యలో ఒక హోటల్ రిసార్ట్ పెట్టి బోట్ లో ట్రాన్స్పోర్టేషన్ చేస్తే మటుకు మంచిగా ఫేమస్ అవుతుంది అన్నమాట అక్కడ ఇటు దానిలోకి మన ప్రభుత్వం ఎప్పుడూ పర్మిషన్ అయితే ఇవ్వదులేండి పక్కన సన్సెట్ అయితే అవుతుంది లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది అక్కడ నుంచి జమల్వాడకు వచ్చేసి 244 కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడికి వెళ్ళేసరికి 9:30 అయితే కావచ్చు 10కి అన్లోడ్ అయిపోతే మనం 12 గంటల రిటర్న్ అయిపోతాం 12 గంటల మనం ప్రస్తుతానికి కర్నూలు అయితే ఉన్నాము ఇక్కడ నుంచి మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 146 కిలోమీటర్లు అయితే ఉంది ఎంత లేదని ఒక 3.5 అవర్స్ ఈజీగా అయితే పడుతుంది మనం అన్లోడ్ అయిపోతలకి 10:30 అయితే ఈజీగా అవుతుంది నాకు తెలిసి 10 కల్లా వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు ఫోన్ మీద ఫోన్ అయితే చేస్తున్నారు త్వరగా రండి అన్నాని చూద్దాం మళ్ళీ మనం ఎన్ని కల్లా రీచ్ అవుతాం మేము ఎక్స్ట్రా ఎల్ఈడి లైట్లు తీసుకుని ఆడ కొంచెం లేట్ అయిపోయింది ఒక 20 నిమిషాలు దానా లేదంటే ఇప్పటికి మనం సిటీ దాచి చేసి సుమారుగా అయితే వెళ్ళిండే వాళ్ళం ఎల్ఈడి లైట్లు వచ్చేసి 700 అయితే పన్నాయి అన్నమాట ఫోక్సింగ్ అయితే బాగా వస్తున్నాయి చెక్ చేసి తీసుకున్నాను అక్కడికి వెళ్ళాక మనం అయితే ఫిట్ చేసుకుందాం అన్నమాట ఇప్పుడు ఫిట్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ లేట్ అవుతుందని నేనైతే కంటిన్యూగా అయితే వెళ్తున్నాను గుత్తి 92 కిలోమీటర్లు మన గుత్తి దాటి అయితే వెళ్ళాలన్నమాట ఒకటి స్ట్రైట్ రూట్ అన్నమాట ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ అయితే వెళ్ళాలన్నమాట మన కడపకు వచ్చేసి ఇక్కడ నుంచి లెఫ్ట్ ఇక్కడ నుంచి 190 కిలోమీటర్లు అయితే ఉంది అంటే ఇప్పుడు కడపకి వెళ్ళాలన్నా తిరుపతికి వెళ్ళాలి లెఫ్ట్ అయితే వెళ్ళాలి మనం వెళ్ళాల్సింది స్ట్రైట్ అన్నమాట బెంగళూరు రూటు గుత్తి రోడ్డు అయితే మనం వెళ్ళాలి ఫస్ట్సారి నేను 2-3 సార్లు ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడేమో నేను ఇలాగే మన కడప కనుక్కొని ఇలాగే 4-5 సార్లు వెళ్ళాను అన్నమాట మళ్ళీ ఇటు వెళ్ళినాక మళ్ళా అక్కడ నుంచి అంతా చుట్టూ తిరుక్కొని రావాలన్నమాట ఒక 4 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ఉంటుంది మళ్ళీ ఆ ఫ్లైఓవర్ దిగి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కి అంతా తిరుక్కొని రావాలి మళ్ళీ 3 టైమ్స్ అయితే కన్ఫ్యూజ్ అయి ఉంటాను నేనైతే సుమారుగా వెళ్ళిపోయాను ఇలాగే స్ట్రైట్ ఇప్పుడైతే అంత కన్ఫ్యూజన్ ఏం లేదులేండి ఎందుకంటే బాగా తెలుసు కాబట్టి రోడ్లన్నీ ఇప్పుడైతే ఇబ్బంది లేదు మాకు ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒకటే రోడ్ అన్నమాట ఇంకా 135 కిలోమీటర్లు అయితే ఉంది నేనైతే 50-60 అయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇటు కూడా మన ఇంటికి అయితే వెళ్ళొచ్చు కానీ ఏమంటే కొంచెం లేట్ అవుతుంది కొంచెం డిస్టెన్స్ కూడా ఎక్కువ అన్నమాట టోల్ గేట్లు అయితే కొంచెం తక్కువ ఈ రోడ్లో అక్కడైతే ఎక్కువ అన్నమాట ఇది చూడండి నాగాల్యాండ్ బండి అన్నమాట ఇది ఎక్కడెక్కడి నుంచో వస్తుంటాయి అలా లాంగ్ తిరిగే డ్రైవర్ అన్నలు వచ్చేసి చాలా ఓపిక అన్నమాట వాళ్ళకు ఎందుకంటే కొన్ని స్టేట్స్ కొన్ని వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా కలిగిస్తుంటారు అన్నమాట పోలీసు వాళ్ళు తెలియనే ఉంది రోడ్డు ఎక్కితే మనం ఎప్పుడు ఇంటికి వెళ్తామో అసలు ఏమవుతుందో కూడా మనకైతే ఏం తెలియదు
అసలు ఇంటికి వెళ్ళిందా నమ్మకమే ఉండదు అనమాట. మనం ఇంటికి వెళ్తామో వెళ్ళామని కూడా మన చేతుల్లో అయితే ఉండదు. మనం ఎక్కడన్నా ఫుడ్ తినేసి బయలుదేరిపోవాలి. మధ్యాహ్నం నుంచి అయితే ఏం తినలేదు. ఫుడ్ తింటే మళ్ళీ ఒక 15-20 నిమిషాలు వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ముందే అక్కడ అన్లోడింగ్ వాళ్ళు ఫోన్ మీద ఫోన్ అయితే చేస్తున్నారు, ఎక్కడొస్తున్నారన్న అని. చూద్దాం అక్కడికి వెళ్ళి తిందామా. అక్కడికి వెళ్ళి తింటే ఏమంటే 10 కల్లా అక్కడ హోటల్స్ ఉంటాయో ఉండవు అని మనకు చిన్న డౌట్ అనమాట. చూద్దాం దారి మధ్యలో ఎక్కడ ఆపేసి తిందాం, ఏం లేట్ అయితే అయింది. బుద్ధి రోడ్డు అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్, చూడండి అసలు ఎంత బాగుందో రోడ్డు. మన హైదరాబాద్ కడప రోడ్డు కూడా ఇంత బాగాలేదన్నమాట. ఇది కొత్తగా రీసెంట్గా ఓపెన్ చేసినట్టున్నారు హైవే. ఇది ఎక్సలెంట్గా ఉంది రోడ్డు. నేనైతే మినిమం 60-70 అయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అప్పుడప్పుడు 80 కూడా టచ్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మనం పొద్దునైతే కిరాయిందనమాట. మళ్ళీ అందుకోసమని మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతే మళ్ళీ మనం అన్లోడ్ అయిపోయేది మళ్ళీ ఇంటికి పోయే తల్లికి ఎంత లేదన్నా 2 అయితే ఈజీగా అవుతుంది. 2 నుంచి 4 దాన పడుకొని మళ్ళీ 4 నుంచి మళ్ళీ కిరాయిందనమాట. మళ్ళీ మనం రైల్వే కోడర్కి అయితే పొద్దునైతే బయలుదేరాలి. మళ్ళీ హైదరాబాద్కు ఎక్కడికో తెలియదు రోడ్ లోడ్ అయితే ఉందని చెప్పినారు, ఫోన్ చేసినారు. అందుకని మనం త్వరగా రెడీ అయిపోయి త్వరగా అయితే వెళ్ళిపోదాం. అందుకే నేను ఫాస్ట్గా అయితే కొడుతున్నాను అనమాట. ఇంత త్వరగా ఇంటికి వెళ్ళిపోతే అంత మంచిదన్నమాట మనకు. అందుకే నేను ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నాను. మనం డోన్ దాటి 10 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ నుంచి ఒక 77 కిలోమీటర్లు అయితే ఉంది. నేనైతే ఎక్కువ స్పీడ్లోనే పోతున్నాను, 70-80 అయితే పోతున్నాను. ఎందుకంటే త్వరగా అన్లోడ్ అయిపోతే మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. రోడ్డు అయితే అప్పటి నుంచి బాగా ఎక్సలెంట్గానే ఉంది. రోడ్డు అయితే ఏం ప్రాబ్లం ఏం లేదు రోడ్డుతో. రోడ్డు ఇంత బాగుంది కాబట్టి నేను స్పీడ్ మెయింటైన్ చేయగలుగుతున్నాను. ఎల్ఈడి లైట్లు వచ్చేసి చూపించలేదు కదా, అది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు ఇవే అన్నమాట ఎల్ఈడి లైట్లు. దీని డప్పాలు వచ్చేసి అక్కడ వేసేసిన చూడండి. ఈ ఎల్ఈడి లైట్లు ఆ టేప్ వచ్చేసి మనకు 700 అయితే పడింది. మనం అక్కడికి వెళ్ళాక మన దగ్గర సోనార్లు అయితే ఉన్నాయి, దాన్ని బిగించుకొని కనెక్షన్ ఇచ్చుకొని మనం పర్ఫార్మెన్స్ ఎలా ఉండేదని కూడా తర్వాత మీకు చెప్తాను అన్నమాట. వాళ్ళు అయితే పొద్దున అన్లోడ్ చేస్తామని చెప్పింటే నేను ఒకటే చెప్పాను వాళ్ళకు, నాకు ఆల్టింగ్ అట్టి ఇచ్చే నేను పొద్దున వరకు ఉంటా, లేదంటే మీరు అప్పుడే అన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే నాకు పొద్దున మళ్ళీ లోడ్ ఉంది అని చెప్పినాను నేనైతే. వాళ్ళు అయితే రా సర్లే రా బాబు అన్లోడ్ అయితే ఇచ్చేస్తామని చెప్పినారు. చూడాలి అక్కడికి వెళ్ళాక ఏమవుతుందేమో. అన్లోడ్ ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో అన్లోడ్ అయితే అయిపోవాలి. ఇప్పుడు బండి అన్లోడ్ అయిపోకుంటే పొద్దున కిరాయి అయితే మిస్ అయిపోతుంది అన్నమాట. చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట పొద్దున. ఇంకే ఇబ్బంది లేకుండా మనం అయితే అన్లోడింగ్ అయితే కంప్లీట్ చేసుకుందాం. సక్సెస్ఫుల్గా మన బండి అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం తాడపత్రిలో అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి 121 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం వెళ్ళే రూట్ వచ్చేసి పులివెందుల, వేంపల్లి, నందిమండలం అటు అయితే వెళ్తాము. 1 ఎర్రగుంట్ల నుంచి వచ్చేసి ఒక 7 కిలోమీటర్లు తక్కువ చూపిస్తుంది, కానీ అది బాగుండదు అన్నమాట రోడ్డు. మనం నిదానంగా అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం. ఎస్టిమేషన్ టైం వచ్చేసి 3:30 కల్లా ఇంటికి వెళ్తామని చూపిస్తుంది. నాకు తెలిసి 4 అవుతుంది అనుకుంటా ఇంటికి వెళ్ళేసరికి.
ఈ కిరాయి ఎంత చెప్పలేదు కదా ఫ్రెండ్స్. ఈ కిరాయి వచ్చేసి మనం నాకు 360 కిలోమీటర్లు అయితే వచ్చింది హైదరాబాద్ నుంచి. ఇది రిటర్న్ కిరాయి అన్నమాట. ఈ కిరాయి కాస్ట్ వచ్చేసి 6500 అయితే ఇచ్చారు రిటర్న్ కిరాయి అన్నమాట. అసలు మీరైతే రిటర్న్ కిరాయి ఎంతకు వెళ్తారో 360 కిలోమీటర్లకు గాను కింద కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ యువర్ చంద్ర అండ్ సైనింగ్ అవుట్. బై బై నౌ.